రష్యా రాజధాని మాస్కో నగరంలో చారిత్రక రెడ్ స్క్వేర్ వద్ద భారత త్రివిధ దళాలు కదంతొక్కాయి. ప్రతిష్టాత్మక విక్టరీ పరేడ్ లో మన బలగాలు అదరగొట్టాయి. కరోనా తర్వాత ప్రపంచంలో తొలిసారిగా జరుగుతోన్న పెద్ద అంతర్జాతీయ ఈవెంట్ ఇదే కావటంతో ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ సేనలపై సోవియట్ రష్యా విజయం సాధించి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో రష్యా మిలిటరీ నేతృత్వంలో బుధవారం మాస్కోలోని రెడ్ స్క్వేర్ వద్ద విక్టరీ డే పరేడ్ ఘనంగా జరిగింది. 75వ విక్టరీ డే పరేడ్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న రష్యా నాటి యుద్ధంలో తమకు సహకరించిన 11 దేశాల సైనిక బృందాలను కూడా ఆహ్వానించింది. ఆ మేరకు భారత్ సహా 11 దేశాల సైనికుల బృందాలు కవాతులో పాల్గొన్నాయి. ముందుగా భారత్, ఆ వెనకాలే చైనా, అలా మొత్తం వివిధ దేశాల సైనికుల బృందాలు పరేడ్ లో ముందుకు కదిలాయి. ఇక రెండో ప్రపంచ యుద్ధంలో విజయానికి గుర్తుగా నిర్వహిస్తున్న 75వ విక్టరీ పరేడ్ లో భారత త్రివిధ దళాలకు చెందిన బృందాలు పాల్గొనటం గర్వంగా ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 3 రోజుల మాస్కో పర్యటనలో ఉన్న ఆయన రష్యా జాతీయ అతిథిగా బుధవారం రెడ్ స్క్వేర్ లో జరిగిన కవాతును తిలకించారు. నాటి యుద్ధంలో రష్యాకు మద్దతుగా వేల మంది భారత సైనికులు కూడా పోరాడటం, ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే. శాంతి స్థాపన కోసం వారు చేసిన త్యాగాలు మరువలేనివని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. అలాగే మరోవైపు విక్టరీ డే పరేడ్ కోసం రష్యాకు వెళ్లిన రాజ్నాథ్ రక్షణ రంగంలో కీలక ఒప్పందాలపైన చర్చలు జరిపారు. భారత్ చేసిన దాదాపు అన్ని ప్రతిపాదనలకి రష్యా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాజ్నాథ్ వెల్లడించారు.